कांग्रेस पार्टी जातीय नायक राहुल गांधी चेपट्टिन भारत जोड़ो पादयात्रक मद्दतुगा मुस्ताबाद मंडल में कांग्रेस नायक पादयात्र चेपट्टारु। राजन्न सिरिसिल जिल्ला मुस्ताबाद मंडल केंद्र में कांग्रेस पार्टी मंडलाध्यक्षुलु एल्ल बालरेड्डी आध्वर्यंलो नायकुलु कार्यकर्तलतो कलिसि मुस्ताबाद मंडल केंद्र नुंडि आवनूर ग्राम वरकु 15 किलोमीटर्ल पादयात्र चेपट्टारु। కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి బూర రాములు గౌడ్, గజ్జల రాజు, కొండం రాజిరెడ్డి, మీరియల్క శ్రీనివాస్, హోరగంట తిరుపతి, విజయరెడ్డి, వేముల సత్యం, రామిరెడ్డి, ఆరుట్ల మహేష్, బుగ్గ రమేష్, రాకేష్, ఆంజనేయులు, అనిల్ తదితరులు పాల్గొన్నారు। ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో పేద బలహీన బడుగు వర్గాల ప్రజలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పాలన చేస్తూ ఉంది। మరి ఆ పాలనను ప్రజల నుంచి పాలద్రోహాలను ఉద్దేశంతో మరి రాహుల్ గాంధీ గారు నిన్న కన్యాకుమారి నుంచి పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది। వారికి మద్దతుగా మేము ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా మేము 15 కిలోమీటర్ల పాదయాత్ర చేపడుతున్నాం। మరి రాబోయే రోజుల్లో ప్రజలకు స్వేచ్ఛగా పాలించేటువంటి అధికారం కాంగ్రెస్ కే ఉంది। మరి పేద ప్రజలకు ఇలా సిలిండర్ అయితేనే, నిత్యావసర సరుకులు అయితేనే, పెట్రోల్ డీజిల్ గ్యాస్ వంట ధరలు ప్రతి ఒక్క వస్తువు ధరలను పెంచి పేద ప్రజలను నడ్డి వేస్తూ మరి అంబానీ ఆదాని అనేటువంటి రెండు గ్రూపులకి మరి కార్పొరేట్ సంస్థలకి లబ్ధి చేకూర్చే విధంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది। దీని వెంటనే పాలద్రోహాలని ప్రజల్లో ఒక ఉత్తేజం తీసుకురావాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి పాదయాత్రకు మేము మద్దతు పలుకు ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి ఈరోజు పాదయాత్ర చేపడుతున్నాం। అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఈ మా రేవంత్ రెడ్డి గారి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో కూడా ఈ పాలనను తొలగించాలి, కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తుండు, ఇలా విద్యార్థులకు ఉద్యోగాలు అయితేనే మరి యువత ఉద్యోగాలు ఇవ్వకుండా పేద ప్రజలకు నడి వేస్తూ ప్రతి వస్తువు యొక్క ధరలు పెంచుతూ మరి పాలన ప్రజా వ్యతిరేకం ఉంది కాబట్టి ఈ రాష్ట్ర పాలన కూడా వెనక్కి పంపాలనే ఉద్దేశంతో మరి ఇలా రాష్ట్రంలో దేశంలో మొత్తం కూడా కాంగ్రెస్ ప్రతి వస్తువు యొక్క ధరలు పెంచుతూ మరి పాలన ప్రజా వ్యతిరేకం ఉంది కాబట్టి ఈ రాష్ట్ర పాలన కూడా వెనక్కి పంపాలనే ఉద్దేశంతో మరి ఇలా రాష్ట్రంలో దేశంలో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి పాదయాత్ర చేపట్టడం జరుగుతూ ఉంది। కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేయడాన్ని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతిస్తూ ఉన్నాం। అచ్చేదిని తీసుకొని వస్తానని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యి ప్రజలకు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలకు సచ్చేదిని తీసుకొచ్చిన పరిస్థితి ఇప్పుడు ఆ సేతు హిమాచలం కూడా చూస్తూనే ఉంది। రాహుల్ గాంధీ గారు చేసే పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశాన్ని కులాలు మతాల వారీగా విభజిస్తూ ఒక విభజనాత్మకమైన పరిస్థితులలో భారతదేశం ఉందని, ఆ పరిస్థితి నుండి భారతదేశం ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ఈరోజు పాదయాత్ర చేస్తూ ఉన్నారు। ప్రశ్నిస్తే ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం అయితేనేమి, ఇక్కడ కేసీఆర్ అయితేనేమి ప్రశ్నించే గొంతులను ఏ విధంగా అణిచివేస్తున్నారో, అదేవిధంగా సిబిఐ ఈడీ దాడులతో ఏ విధంగా ఇబ్బంది చేస్తున్నారో మనం అన్ని గమనిస్తూనే ఉన్నాం। దీనంతటికీ కూడా వీటన్నిటి నుండి విముక్తి పొందడానికి భారతదేశ ప్రజలు స్వేచ్ఛా వావిలను పీల్చుకోవడానికి రాహుల్ గాంధీ గారు ఈరోజు అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది। దాదాపు 3200 కిలోమీటర్ల తన పాదయాత్రను కొనసాగిస్తూ ఉన్నారు। 3500 కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్తాబా నుండి ఆవునూరు వరకు కూడా దాదాపు 18 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఉన్నాం। ఖచ్చితంగా దీన్ని భారతదేశ ప్రజలందరూ కూడా గుర్తించాల్సిందిగా